12 ఏళ్ల తరువాత వైఎస్ ఫ్యామిలీ మెడలో కాంగ్రెస్ కండువా. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్. అసమ్మతి నేతగా రాజశేఖర రెడ్డిపై ముద్ర వేసిన, ముఠాలు కడతారని నిందలు మోపిన సొంత పార్టీ నేతలే ఆయన ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా వైఎస్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు, తిరిగిలేని నాయకుడిగాను ఎదిగారు. పలుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, 2 సార్లు పిసిసి చీఫ్, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కలలు కన్నారు. అంతటి కాంగ్రెస్ వాది అనూహ్యంగా చనిపోయారు. కాంగ్రెస్ వాదిగానే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ వాదిగానే ప్రాణాలు వదిలారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ అనే పేరుంది. బహుశా స్వాతంత్ర్యం వచ్చాక ఆ కుటుంబం నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీనేమో. ఇక 1970ల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వైఎస్ కుటుంబం కాంగ్రెస్కు మారుపేరుగా నిలిచింది. 1980ల్లో వైఎస్కు పిసిసి పదవి, ఎంపీ టికెట్ ఇచ్చిన పార్టీ ఎంతగానో ప్రోత్సహించింది. 1990 ప్రారంభంలో ఉమ్మడి ఏపీసీఎంగా ఆయన పేరే వినిపించింది. కానీ సీనియర్ నాయకులు అడ్డు తగిలారు. ఇక 1998లో మరోసారి పిసిసి పీఠం, 1999లో సిఎల్పి నాయకత్వం, 2004-2009లో సీఎం పదవి ఇచ్చి రాజశేఖర రెడ్డిపై అపార నమ్మకం ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది 2009 సెప్టెంబర్ 2న వైఎస్ అకాల మరణం తరువాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే దానికి కాంగ్రెస్ పేరు ఉండేలా, తండ్రి పేరు కలిసి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును పెట్టారు. కాగా 2010 నుంచి క్రమంగా కాంగ్రెస్కు దూరమైన జగన్ 2011 మార్చి 12న వైసీపీని స్థాపించారంటే దాదాపు 11 ఏళ్ళు. జగన్ సొంతంగా పార్టీ పెట్టకమునిపే వైఎస్ సొంత కుటుంబం కాంగ్రెస్కు దూరమవుతూ వచ్చింది. అయితే వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డి మాత్రం ఉమ్మడి ఏపీలో కొనసాగారు. వైఎస్ సొంత కుటుంబ సభ్యులైన భార్య విజయలక్ష్మి, కుమారుడు జగన్, కుమార్తె షర్మిళ మాత్రం కాంగ్రెస్కు 2010 నుంచే దూరంగా ఉన్నారు. ఇక వైసీపీ పెట్టాక ఈ ముగ్గురితో పాటు వైఎస్ కుటుంబంలోని అత్యధిక శాతం సభ్యులు ఆ పార్టీతోనే ఉన్నారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి మెడలో కవచకుండలంగా కనిపించిన కాంగ్రెస్ కండువాను వీరెవరూ మెడలో వేసుకోలేదు. అయితే 2.5 ఏళ్ల కిందట తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత పార్టీ పెట్టిన షర్మిల ఢిల్లీలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దీంతోపాటు ఆ పార్టీ కండువాను మెడలో వేసుకున్నారు. అలా 12 ఏళ్ల తరువాత వైఎస్ కుటుంబ సభ్యుల మెడలోకి కాంగ్రెస్ కండువా తిరిగొచ్చింది.